నమస్తే, రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శ్రవంతి. మనం తరచూ వింటూ ఉంటాం మంచి శకునాలు చెడు శకునాలు అని. ఫర్ ఎగ్జాంపుల్, మనం బయటికి వెళ్తుంటే పిల్లెదురైతే అపశకునం జరుగుతుందని, లేదా కుక్క ఎదురైతే మంచి శకునం అని, ఇంకెవరైనా వీడో ఎదురైతే ఒకలాగా, అదే పుణ్యస్త్రీ ఎదురైతే మరోలాగా, ఈ విధంగా తరచూ మనం అనుకుంటూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటెదురుగా కుక్కలు ఏడ్చినట్టయితే అపశకునంగా భావిస్తారు. ఇవన్నీ వాస్తవాలేనా? అసలు చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటాయి, అంటే ఎక్కువగా పాటిస్తారు కూడా. సో వీటన్నిటి గురించి మనకు పూర్తిగా వివరించడానికి, అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతాయి, ఏవి మంచి శకునాలు, ఏవి చెడు శకునాలు, ఎంతవరకు ఇవి నమ్మొచ్చు, వీటన్నిటి గురించి మనకు పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త మన కరుణమ్మ గారు, సాయి కరుణమ్మ గారు. అమ్మతో మాట్లాడదాం, వీటన్నిటి గురించి మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం. సాయిరామ్ అమ్మ. సాయిరామ్. సాయిరామ్ అమ్మ, చెప్పమ్మా. ఇప్పుడు మనం ఇదివరకు పూర్వకాలంలో బాగా ఎక్కువగా పాటించేవాళ్ళు, ఇప్పుడు తరచూ తగ్గిపోయినా కూడా ఎంతో కొంతమంది ఒక బలమైన నమ్మకం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో బల్లి తలపైన పడితే ఒకలాగా, కాలు మీద పడితే ఒకలాగా, లేదు కాకి ఇంటి ఎదురుగా అరుస్తూ ఉంటే చుట్టాలు వస్తారని, ఈ విధంగా రకరకాలుగా పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు. ఎంతవరకు నమ్మొచ్చమ్మా ఇవన్నీ? అండి, ప్రతి శాస్త్రంలో చెప్పబడి ఉన్నటువంటి విషయానికి ఎంతో కొంత ప్రాధాన్యత లేకుండా మన పూర్వీకుల కాలం నుంచి మనకి చెబుతూ రాలేదు. ఆ అంశాలకి ఇంపార్టెన్స్ ఉంది. అయితే అతి సర్వత్రం వర్జయేత అన్నారు. ఏదైనా కూడా అతి ధోరణి మంచిది కాదు, కొంతవరకు తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు నిత్యము ఒక మనిషి లేచి స్కూల్కో, కాలేజీకో, ఉద్యోగానికో వెళ్ళాలి అంటే ఇలా శకునాలు చూసుకుంటూ ఉంటే వాడు సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండాలి, గుమ్మంలోనే, వెళ్ళలేడు. ఎందుకంటే ఆ స్ట్రీట్లో ఒంటి బ్రాహ్మణ రావచ్చు, లేదా వైధవ్యంతో ఉన్న స్త్రీ రావచ్చు, లేదా కుక్కో నక్కో పిల్లో ఏదో ఒకటి ఎదురు రావచ్చు. ఇలా వాళ్ళు ఎదురొచ్చారు, వీళ్ళు ఎదురొచ్చారు, అది జరిగింది, ఇది జరిగింది అని మానేసి వెనక్కి వచ్చి మంచినీళ్ళు తాగి కాసేపు కూర్చొని, కాసేపు పడుకొని, బట్టలు మార్చుకొని, లేదా తలస్నానం చేసి వెళ్ళారనుకోండి, ఎప్పటికి వెళ్తారు? వీడు మళ్ళీ కిందకి దిగేసరికి ఇంకెవరో ఎదురొస్తారు. అంచేత వాడే నిత్యకృత్యాలు జరగవు, నిత్యము చేయవలసిన పనులు ఆగిపోతాయి. అందుకని కొంతవరకు పాటించడం అనేది ప్రతి మనిషికి అవసరము. ఎందుకు అవసరము అంటే, ముఖ్యంగా ఎటువంటి సందర్భాల్లో పాటించాలి అంటే, ఓ పెళ్లి చూపులకు వెళ్తున్నారు, జీవితంలో పెళ్ళి ఒకసారే చేసుకుంటారు. ఆఫ్ కోర్స్ ఈ కాలంలో రకరకాల తమాషాలు చేస్తున్నారు, కానీ ఏ మనిషి అయినా జీవితంలో ఒకసారి పెళ్లి చేసుకుంటాడు. పద్ధతిగా జీవించేవాళ్ళు ఆ పెళ్లి చూపులకి వెళ్తున్నారు, మంచి శుభశకునం చూసుకొని వెళ్ళాలి. అలాగే ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం అనుకొని ఇంటి స్థలం కోసం పెడుతున్నాడు, లేదా ఇంటి గృహప్రవేశం చేయడానికి పెడుతున్నారు, లేదా ఒక దూర ప్రయాణము ఇతర దేశాలు ఉద్యోగరీత్యానో చదువు కోసమో ఎక్కడికో పెడుతున్నాడు అటువంటప్పుడు. అలాగే కొన్ని అతి ముఖ్యమైన అంశాల విషయంలో పాటించడం అవసరం అండి. అదే హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు తూర్పు దిశగా వెళ్ళాలి, తూర్పు దిశన ఉన్న ఆటోనో క్యాబ్నో తీసుకురా ఇటు వెళ్దామంటే అటు రూట్ ఉండదు, హాస్పిటల్కి సౌత్ సైడే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సౌత్లో వెళ్తే వీడు చచ్చిపోతాడేమో దారిలో అని భయపడితే ఎట్లా? ఇంట్లో ఉంచుకుంటే చచ్చిపోతాడు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యాన్ని అందించాలి. అట్లాంటప్పుడు చూడకూడదు, తల పగిలిపోయింది, కింద పడ్డాడు, తల పగిలి రక్తం కారిపోతుంది, పిల్లి ఎదురొచ్చింది అని హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటారా? అది మూర్ఖత్వం అండి. అందుకని మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ఏ మనిషి అయినా సరే జీవితంలో ఒక్కసారి చేసేటువంటివి, అత్యవసరమైన, అతి ఇంపార్టెంట్, ప్రాధాన్యత కలిగిన పనులు చేసేటప్పుడు ఈ శకునం అనేది చూసుకోవడం మంచి విషయమే. కానీ నిత్య జీవితంలో అనుక్షణము కొంతమంది తూర్పు వైపునే తిరిగి తాగుతారు, తూర్పు వైపునే కూర్చొని భోంచేస్తారు, మరి శ్వాస పీల్చేటప్పుడు అన్ని వైపులా తిరుగుతూనే ఉంటాడుగా. నేను తూర్పు వైపే శ్వాస పీలుస్తా అంటే చచ్చి ఊరుకుంటాడు. అందుకని
ఒక పద్ధతి పాడు ఉంటాయి, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. అయితే అమ్మ, ఇప్పుడు ఈ శకునాలలో నేను కొన్ని కొన్ని అంటే నార్మల్గా ఇప్పుడు జనాలకు ఉండే డౌట్స్ని నేను అడుగుతాను అన్నమాట. ఇప్పుడు ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉంటాయి, కామన్. బల్లి మీద పడితే వెంటనే వెళ్ళి స్నానం చేస్తారు. కొంతమంది ఏమో పెద్ద లైట్ ఏముంది, బల్లి అటు పోయేటప్పుడు నా కాలు మీదకి వెళ్ళిపోయింది ఏముందిలే అని కాళ్ళు కడుక్కుంటారు. అసలు బల్లి మీద పడితే ఖచ్చితంగా స్నానం చేయాలా? బల్లి శాస్త్రం ప్రకారం అయితే చెయ్యాలి, కానీ మామూలుగా సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, మనం సైంటిఫిక్ రీజన్ చెప్పుకుందాం అక్కడ. ఏంటి అంటే బల్లికి నిలువల్లో పాయిజన్ ఉంటుంది, అలాగే స్నేక్కి, పాముకి. ఆ విషపూరితమైనటువంటి క్రిములు కానీ జంతువులు కానీ జీవాలు కానీ మన శరీరం మీద పాకినప్పుడు ఏదైనా దాని తాలూకు ఇది వల్ల మనకి ఇరిటేషన్ రావచ్చు, ఇచ్చింగ్ రావచ్చు, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ దృష్ట్యా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఆ బల్లి పడినంత మేర కనీసం నీళ్ళతో డెటాల్ వాటర్తో కడుక్కోమంటారు. తలారా స్నానం చేయాల్సిన అవసరం లేదు. సో ఇంతకైనా బెటర్ స్నానం చేస్తే మనకే మంచిది. అలా వీలైతే చేయొచ్చు. అయితే శిరస్సు మీద బల్లి పడినప్పుడు కంపల్సరీగా తలస్నానం ఎందుకు చేస్తారు అంటే, ప్రాణగండం ఉంటుందంటారు వాస్తవం అమ్మ, తలపైన బల్లి పడితే. బల్లి శాస్త్రంలో ఉందండి, శిరస్సుకి ఇక్కడ పైన బ్రహ్మరంధ్రం ఉంటుంది, అక్కడ జగన్మాత ఉంటుంది, సహస్ర కమలాలతో విరాజిల్లుతూ ఉంటుంది ప్రతి మనిషికి కూడా. అంచేత అక్కడ కనుక బల్లి అనేటువంటి విషపురుగు పడితే అది దోషం. ఆ దోషం పోవడానికి తలస్నానం చేయమంటారు. ఒకవేళ మీరు కంచి వెళ్ళి వస్తే అక్కడ వెండి బల్లి, బంగారు బల్లి అని ఉంటాయి, వాటిని తాకి వచ్చిన వాళ్ళైతే వాళ్ళ పాదాలకి మీరు కాళ్ళు కడుక్కొని వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తే అక్కడికి పోయి దర్శనం చేసుకోవచ్చు, ఉండదు అని అంటారు. ఎవరైతే ఇప్పుడు కంచికెళ్ళి ఆ బంగారు బలిని తాకొచ్చిన వాళ్ళను వీళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే సెట్ అయిపోతుంది అన్నట్టు అంటారు. ఎందుకని, ఆ సమయం సందర్భంలో వీళ్ళకి తలస్నానం చేసే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందువల్ల అయితే కొంతవరకు కొన్ని శాస్త్రాలని మనం పూర్తిగా కొట్టిపారేయడానికి వీల్లేదండి, వాటి యొక్క ప్రభావం ఉంటుంది. కొంతవరకు మనము ఈ రకంగా రెమెడీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంటి ముందు కాకులు ఎప్పటికీ అరుస్తూనే ఉంటాయి, సడన్గా ఉన్నట్టుండి ఒక గంట రెండు గంటలో అరిస్తే సరే చుట్టాలు వస్తున్నాయి అని అంటారు, చుట్టాలు వస్తారు అందుకే కాకులు అరుస్తున్నాయి అని అంటారు. అదే ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాకులు కంప్లీట్గా అరుస్తూనే ఉంటే ఆ వీధి అంతా భయపడతారు. ఎందుకమ్మా అసలు, అంటే నిజంగా ఇంటి ముందు కాకరిస్తే అసలు మంచిదా చెడా ఏంటి అసలు? కాకి అంటే దాన్ని వాయసము అంటారు, అంటే కాకి అని తెలుగులో మనం అంటాము. కాకి శనీశ్వరుడి యొక్క వాహనము. తర్వాత కాకి చాలా ఇంపార్టెన్స్, మనము కాకి శాస్త్రం కూడా ఉందండి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పితృదేవతలకి రిప్రజెంటేటివ్గా వచ్చి పితృదేవతలకి పెట్టేటువంటి ఆ పిండ ప్రదానం ఏదైతే చేస్తారో దాన్ని కాకి వచ్చి భుజిస్తే పితృదేవతలు భుజించినట్టుగా భావించడం మన సాంప్రదాయంలో ఉంది అనాదిగా. అయితే కాకులు శుభ సూచకము, అశుభ సూచకము రెండు ఉంటుందండి దానిలో. శుభ సూచకం ఏమిటి అంటే, కాకి నిండుగా ఉన్న నీళ్ల కుండ మీద కానీ నీళ్ల బిందె మీద కానీ వచ్చి, లేదా వాటర్ ట్యాంక్ ఇంట్లో ఉంటుంది కదా, దాని మీద కాకి వాలి అక్కడ కూర్చొని కావు అని అరిచిందనుకోండి, వాళ్ళు అతి త్వరలో బాగా ధనవంతులు కాబోతున్నారు, వాళ్ళకి అనుకోని ఆస్తిపాస్తులు లభించబోతున్నాయి, అదృష్టం పట్టబోతుంది అని ఒక సిగ్నిఫికెన్స్ అన్నమాట, ఓకే, ఒక గుర్తు. అలాగే కాకి నెత్తిమీద పొడిచిందనుకోండి, అది అపశకునంగా భావిస్తారు. కాకి ఎప్పుడు పొడుస్తుంది? అంటే ఏదైనా జీవిని చంపినప్పుడు పొడుచుకొని తింటుంది. మనము దాని జోలికి వెళ్ళి దానికి ఏదైనా హాని తలపెడితేనే పొడుస్తుంది, అది పగబట్టి పొడుస్తుంది. మీరు ఎక్కడ తిరుగుతున్నా సరే మిమ్మల్ని వెన్నంటే తిరిగి తిరిగి వెంబడించి పొడుస్తుంది. కాకి పగ అంత భయంకరంగా ఉంటుంది. అంతేగాని
కాకులకి అదొక హ్యాబిట్ కాదు, ఎవరు కనబడితే వాళ్ళ తల మీద పొడవడానికి. ఏమండి, కాకి దాని తాలూకు ఏ కాకి పిల్లనో, కాకి గుడ్లు పెడుతుంది కదా, వాటినో ఎవరైనా మనుషులు ముట్టుకున్నారనుకోండి, ఇళ్లల్లో మనకి చెట్లు ఉంటాయి కదా, చెట్ల మీద కాకి గూడు పెడుతుంది, ఆ గూడుని కదిపేయడము, ఆ కాకి పిల్లల్ని తీసేయడము, ఆ గుడ్లు చేత కింద పడితే చితికిపోతాయి కదా, అలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేస్తే అది దానికి తెలుస్తుంది, పగపడుతుంది, అది మన వెతికి 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 పొడుస్తుంది, దాని పగ చల్లారేదాకా పొడుస్తుంది. ఇది అంతేకాని కాకి ఎవరు పడితే వాళ్ళ తల మాత్రమే ఎన్నుకొని అక్కడ పొడవడం అనేది జరగదు. అయితే అంటే ఇప్పుడు కాకి కాకి తన్నితే చాలా ప్రమాదం, త్వరలో మరణిస్తారు అని ఇట్లా అంటారు కదమ్మా, అది నమ్మచ్చా లేకపోతే అదొక పుకార? తన్నితే కాదండి, కాకి శిరస్సు మీద పొడిస్తే ఓకే అది ప్రమాదం. ఇలా ఇటువంటి పగలేమీ లేకుండా అకారణంగా ఒక కాకి వచ్చి పొడిస్తే మాత్రము అది దోషమే అండి. ఒకవేళ అంటే అటువంటి ప్రమాదం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి వీళ్ళు? జనరల్గా అసలు సిటీల్లో కాకులే కనబట్టలేదు. అవునవును, పితృకార్యాలు చేసి ఆబ్దికాలు అవి పెట్టినప్పుడు పిండాలు చేసి పెట్టి కావు కావు అని గొంత ఎండిపోయేలా అరిచినా ఒక్క కాకి కూడా రావట్లేదు. కాకులు పల్లెటూరులో ఎక్కువగా ఉంటున్నాయి. అసలు కాకులు పిచుకలు మన సాంప్రదాయమైన పక్షిజాతి అంతా నశించిపోతుంది. కలుషితమైనటువంటి ప్రకృతిని మానవుడు ప్రకృతిని కలుషితం చేసేస్తున్నాడు. అందువల్ల జీవరాశులు కూడా చాలా వరకు అంతరించిపోతున్నాయి. అది మనం కొంచెం జాగ్రత్త వహించి అన్నీ మన జంతువుల్ని పక్షుల్ని అన్నిటినీ కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అందరికి. అయితే ఇప్పుడు కాకి అంటే తల మీద పొడిస్తే ఏమన్నా అంటే పూజ అమ్మ, ఎటువంటి పూజ చేస్తే మంచిది, అంటే ఆ ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడవచ్చు? ఏమీ లేదండి, సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను నేను. పెద్ద పెద్ద ఉంటాయి కానీ అందరూ అన్నీ ఆచరించలేరు కదా. వెంటనే తలస్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి ఒకసారి తాకి శివలింగాన్ని ప్రదక్షిణ చేసుకొని ఓ చెంబుడు మంచి స్వచ్ఛమైన నీరు తీసుకువెళ్ళి శివుడికి అభిషేకం చేసి స్వామి సర్వేశ్వర నీవే శరణం అని నమస్కారం చేసుకుని శివ పంచాక్షరి కనీసం 11 సార్లు చదువుకుంటే చాలు, ఎటువంటి దోషమైనా కూడా తొలగిపోతుంది. ఇంకొకటమ్మా, ఇప్పుడు శునకాల విషయానికి వస్తే ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు, అసలు మంచిదైనా కుక్కలను పెంచుకుంటే? ఎందుకు అంటే ఒక వర్గం ప్రజలు ఏమంటారంటే ఇంట్లో ఎవరైనా మనుషులకు వచ్చే ఆపదను కుక్కనే తీసుకుంటుంది, అందుకే కుక్క త్వరగా చనిపోతుంది. ఒకవేళ ఆ ఇంట్లో కుక్క చనిపోయినట్టయితే ఆ ఇంట్లో ప్రాణాన్ని కుక్క తీసుకుంది అంటారు, అది వాస్తవమేనా లేదంటే పుకారా అట్లనా? అలా కాదండి, కుక్క ఈ భూమండలం మీద ఏ ప్రాణికి లేనంత విశ్వాసము గల జీవి ఏదైనా ఉందంటే శునకము. అంచేత అంతటి విశ్వాసపాత్రమైనటువంటి జీవి కాబట్టి కుక్కల్ని సాధారణంగా చాలామంది ఇష్టంగా పెంచుకుంటారు, అదేం తప్పులేదు. అయితే కుక్క దాని జీవనకాలము అతి తక్కువ సంవత్సరాలు ఉంటుంది, 12 నుంచి మ్యాక్సిమం 20 మ్యాక్సిమం. ఈ లోపల అది కూడా సహజంగా మృత్యువాత పడుతుంది కదా, అప్పుడు ఎంతటి దుఃఖం అంటే ఆ దుఃఖాన్ని పెంచుకున్న యజమాని భరించలేడు, అంతటి దుఃఖానికి గురవుతాడు. అంచేత అందుకు మెంటల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు శునకాన్ని పెంచుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి నేను. నాకు కుక్కను పెంచుకోవడం అనగానే అది గుర్తొచ్చింది, ఒక సినిమాలో జంధ్యాల గారి సినిమా అనుకుంటా, ఒక అతను సుత్తి వీరభద్రరావు గారి ఇంట్లోకి వచ్చి, మాస్టర్ అండి మా కుక్క పిల్ల ఇంట్లోకి వచ్చింది, మీరేమన్నా చూసారా ఇటువైపు వచ్చింది అంటాడు. లేదయ్యా అంటే, ఎందుకు కుక్క కోసం అంత ఇది అవుతున్నావు అంటే, నేను పెంచుకుంటున్నానండి అంటాడు. పెంచుకుంటున్నావా, ఆహా కుక్కని ఎలా పెంచుతున్నావు అంటాడు. ఎలా పెంచడం ఏంటండి, పొద్దున్నే ఓ గ్లాస్ పాలు పోస్తానండి, మధ్యాహ్నము కుక్కల ఆహారం ఉంటుంది పెడిగ్రీని అది పెడతాను, సాయంకాలము ఒక గ్లాస్ పాలు పోస్తానండి, మళ్ళీ రాత్రికి కొంచెం పాలు అన్నం పెడతానండి, వారానికి ఒకసారి దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కావలసిన ఇంజెక్షన్లు వైద్యము చూస్తానండి, అలాగే 15 రోజులకు ఒకసారి దాన్ని బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి హెయిర్ కటింగ్లు అవి చేయిస్తానండి, నెలకు ఒకసారి దానికి మంచి
దుస్తులు కొని తీసుకొస్తానండి. దాన్ని చూడందే ఒక క్షణం ఉండలేను. మా కుక్క పిల్ల ఎక్కడ ఉందో చెప్పండి అంటే, అబ్బా ఇన్ని చేస్తున్నావా, ఈ కరువు కాలంలో ఒక కుక్కను పెంచాలంటే ఇంత ఖర్చు అవుతుందా అంటే, మరి పెంచినప్పుడు తప్పదు కదండి, బాగా పెంచుకోవాలి కదండి అంటాడు. అంత ఖర్చు పెట్టి పెంచేటప్పుడు కుక్క ఎందుకు రా కనబడలేదని బాధపడతావు, నేను వస్తాను నన్ను పెంచుకో అంటాడు. ఆ జోక్ గుర్తొచ్చింది నాకు. అంటే కుక్క ఎంతో విశ్వాసమైనటువంటి జీవి అండి, అంచేత కుక్కను పెంచుకోవడం తప్పులేదు. ఇంకొకటి, సోల్స్ని రికగ్నైజ్ చేసేటువంటి శక్తి శునకానికి ఉంటుంది. అలాగే ఇప్పుడు వాసనతోటి దొంగల్ని కనిపెట్టే, దొంగల్ని నేరస్తుల్ని కనిపెట్టేటువంటి శక్తి కూడా శునకాలకు. సో మంచిదే అంటారు కుక్కలను పెంచుకోండి. అయితే ఇంకొకటి అమ్మా, ఇప్పుడు ఇంటి ముందు కానీ అట్లా కుక్కలు ఏడుస్తూ ఉంటాయి ఎక్కువ, అర్ధరాత్రి పూట కుక్కలు ఏడుస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి భయంకరంగా. అలా ఏడ్చినప్పుడు వాటికి ఇట్లా అంటే ఒక దుష్టశక్తి కనబడినట్ట, లేదంటే ఏదైనా సౌల్స్ కనబడినట్ట, అసలు ఎందుకు ఏడుస్తాయి అన్నట్టు అట్లా? అవును, ఇప్పుడు ఇవన్నీ రకరకాల మాటలు అవాకులు చవాకులు అందరూ చెప్తారు. సోల్స్ని రికగ్నైజ్ చేసే ఎనర్జీ మూగజీవాలు అన్నిటికీ కూడా ఉంటుందండి. మూగజీవాలు అంటే మామూలు మనుషుల్లాగా మాట్లాడే శక్తి లేనటువంటి జీవులు ఉంటాయి కదా, పిల్లులు కానీ కుక్కలు కానీ ఈ ఇతరత్ర ఇంక ఏ జీవులైనా సరే, ఆ జంతువులన్నిటికీ కూడా ఆత్మల్ని చూడగలిగే శక్తి దేవుడు ఇచ్చాడు, అది ఉంటుంది వాటికి, అదొక గొప్ప వరం అది. కానీ మానవుడు అంత త్వరగా సోల్స్ని చూడలేడు. అన్లెస్ మెడిటేషన్ చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక జీవనం గడిపేవాళ్ళు, మేబీ దే మే రికగ్నైజ్ సోల్స్ అండ్ వాల్యూ ఆఫ్ ది సోల్. బట్ ఇవి ఆత్మల్ని పసిగడతాయండి. ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, కుక్క ఏడవడం గురించి కదా మీరు అడిగారు, కుక్కలు కూడా ప్రాణులే కదా, వాటికి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ వసతిగా లేకపోతే, ఇప్పుడు మనుషులంటే చక్కగా బెడ్రూమ్లో రగ్గులు కప్పుకొని వామ్గా చక్కగా పడుకుంటారు, మరి వాటిని ఎవరు అలా చూసేవాళ్ళు ఉండాలి కదా. సరే పెంపుడు జంతువుల వరకు వాళ్ళు పెంచుకునేవాడు యజమాని చూసుకుంటాడు, మరి ఊర కుక్కల పరిస్థితి ఏంటి, వాటికి ఏమీ ఉండదుగా, ఇల్లు ఉండదు, బట్టలు ఉండవు, ఏమీ ఉండవు, అవి రోడ్ల మీద ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యం లేకుంటేనే అవి ఏడుస్తాయి. మనం ఏడవడం తప్ప ఏం చేస్తాయి? అంతేగానే బాధని వ్యక్తపరిచే విధానం అది. అవి ఏడ్చినంత మాత్రాన అక్కడేదో శక్తి ఉంది, అక్కడేదో సౌలం చూసి వీళ్ళు ఏడుస్తున్నాయి అంటే కుక్కలు ఏడుస్తున్నాయి అని మనం అంత తొందరపడి అనుకోవద్దు అంట. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. వాటి బాధ కొద్దీ కూడా అవి దుఃఖించే అవకాశం ఆస్కారం 80% ఉంటుందండి. ఒక 20% ఇలాంటి ఇలా ఉన్నప్పుడు కుక్క ఏడవదు, మురుగుతుంది. ఒక దొంగ వచ్చినా ఒక సోల్ కనబడినా అది భయంకరంగా అరుస్తుంది. ఒక అవాంఛనీయమైన సంఘటన జరగబోతున్నా జరుగుతున్నా అది తీవ్రంగా అరుస్తుంది, కుక్క మురుగుతుంది బౌ 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 అని నాన్ స్టాప్గా అరిస్తే యజమాని లేస్తాడు కదా, లేచి తను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు, అందుకోసం కృతజ్ఞతగా అది మురుగుతుంది. అయితే అమ్మ ఇంకొకటి, ఇప్పుడు సిటీలో అంటే లేదులే కానీ ఎక్కడన్నా చెట్ల పొదలు అట్లా ఉన్న పక్క అంటే ఇంటి పక్కన చెట్ల పొదలు అటువంటివి ఏమన్నా ఉంటే పాములు వస్తూ ఉంటాయి చిన్న, అంటే పెద్ద పాములు కాకపోయినా చిన్న చిన్న పాములు వస్తాయి, అవి ఫ్యూచర్లో మళ్ళీ ఇంటికి వస్తే ఏమో, కాటేస్తే ఏమో, ఇంట్లో ఏదైనా వస్తువుల వెనకాల దాక్కుంటే ఏమో, ఎప్పటికైనా వాటితోని ప్రమాదం అని చెప్పి వెంటాడి వెంటాడి పామును చంపుతారు. అంటే అట్లా నాగదోషం కానివ్వండి అటువంటి దోషాలు ఏమైనా కలుగుతాయి అట్లా చంపొచ్చా ఇంటికి ఏదైనా పాము వస్తే అట్లా? అసలు నోరు లేని ప్రాణుల్ని చంపకూడదు. వాటిని పాముల్ని పట్టుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళి అడవిలో విడిచిపెడతారు. ఏమండి, నాగలోకము పాతాళంలో ఉంటుందండి, భూమికి అడుగున. మీరు ఒక చక్కటి ఒక 200 గజాల స్థలం కొనుక్కొని ఇల్లు కడదామని ఆ ఇంటికి పునాదులు తవ్వుతూ ఉంటారు కదా, భూమిలో నుంచి పాములు వస్తాయి, రావనే అనుకోవద్దు. పాములు ఉండేదే భూమి లోపల. ఆ భూమి పైన ఏమైనా తిరుగుతున్నాయి అంటే పుట్ట కట్టుకుంటాయి, అవి పుట్ట ఏర్పాటు చేసుకొని పుట్టలో ఉంటాయి. మరి వాటి పుట్టలో మనము పుణ్యం వస్తుంది, పురుషార్థం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని పాలు పోసి ఇంతంత చలిమిడి అట్టిపళ్ళు
ఎగ్గులు ఇవన్నీ తీసుకెళ్ళి వేస్తారు అతిభక్తితో. వాటికి చిరాకు వస్తుంది కదా, నెత్తి మీద హఠాత్తుగా మనకి ఏదైనా పడితే మనం ఎంత రియాక్ట్ అవుతాము. మరి అవి కూడా అంతే కదా, సర్రం లేచి బయటకు వస్తుంది, అక్కడ ఎవడుంటే ఆయన కాటేస్తుంది. అది తన జోలికి వస్తే ఊరుకోదు. కానీ ఏ జీవి తనంతట తాను అకారణంగా ఇంకో జీవి జోలికి వెళ్ళదు. అలాగే పాము కూడా ఎవరి జోలికి వెళ్ళదండి, తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం విడిచిపెట్టదు, కాటేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే చాలా చక్కగా చెప్పారు. అంటే ఎంతవరకు నమ్మాలి ఇటువంటి శకునాలు కానివ్వండి, ఏవైనా సరే ఇంటి ముందు ఇప్పుడు మనం జీవుల దగ్గర నుంచి ఎదుర్కొనేటువంటివి ఇవన్నీ, చాలామందికి రకరకాల అపోహలు ఉంటాయి. కొంతమంది మరీ అతి ఓవర్గా పాటించుతూ ఉంటారు, కొంతమంది తక్కువగా అనుకుంటారు, కొంతమంది మొత్తానికే తీసి పాడేస్తారు. చాలా చక్కగా చెప్పారమ్మా ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మద్దు, ప్రతి ఒక్కటి కూడా చాలా సైంటిఫిక్గా కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ ఒక్కసారి మీరు టైం ఇస్తే మనం డీటెయిల్డ్గా ఈ అంశం గురించి చాలా క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తప్పకుండా. చూసారు కదండి ఈ వీడియో, మీకు ఏమైనా అపోహలు ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ రూపంలో మాకు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. నమస్తే.